ప్రజలు ఎట్లు ఏ విధంగా మొగ్గు చూపుతున్నారు అనేది ప్రజల్లో తిరిగే వాళ్ళకి తెలుసు. ఎక్కడో థియేటర్లో కూర్చొని సినిమాలు తీసుకుంటూ మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి మాట్లాడొచ్చు, కానీ దానికి వ్యాలిటీ ఉండాలి. ఏమాత్రం అందులో వాస్తవాలు ఉన్నాయో ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తీరేంది, రాష్ట్రంలో ఏ విధంగా పథకాలు అమలు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు అది గమనించమనండి. ఎంతమంది సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు? 1,60,00,000 కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక 1,15,00,000 మంది కుటుంబాలలో సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ ఇళ్లలో సుఖంగా సంతోషంగా ఉంటే వీళ్ళు గమనించట్లేదా? ఇంకా వీళ్ళు చెప్తారు నిజం గెలవాలని చెప్తున్నారు. అట్లా నిజం గెలిచింది కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడండి. నిజము న్యాయం అనేది మనందరికీ రాజ్యాంగం ఇచ్చిన ఇది, అయి లేకపోతే అసలు బతకలేము. చట్టం తన పని చేసుకుపోతేనే ఏదైనా ఎవరైనా సమాజంలో నిలబడగలిగారు.